చేసినటువంటి మన నాయకుడు కరువు నేల కన్నీళ్లను కరువు నేల కన్నీళ్లను దుడిచిన తెలంగాణ అపర భగీరథుడు అన్న పోడియమ్మైకు అన్న పోడియమ్మైకు ఇవ్వండి తెలంగాణ రాష్ట్ర ప్రదాత సంక్షేమ అభివృద్ధి ప్రణాళిక విధాత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు తెలంగాణ 33 జిల్లాలకు పెద్ద దిక్కు దైవంగా నిలబడుతున్నటువంటి ఏస్కి నేత మన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు వేదిక మీదకి మన ఆడబిడ్డ కల్వకుంట్ల కవితంట గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేద్దాం ప్రశాంత్రెడ్డి గారికి అట్లాగే మన జిల్లా శాసనసభ్యులకి మన దళిత మంత్రివర్యులు కొక్కుల ఈశ్వర్ గారికి అట్లాగే గౌరవ పార్లమెంట్ సభ్యులకి గౌరవ శాసన మండలి సభ్యులకి ఆపద్దు మన సప్పుడు ఆగద్దు వేదిక మీదకి రెడీ మన నాయకుడికి గుండె నిండా గులాబీ జెండా వందనాలు గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ కొప్పుల ఈశ్వర్ గారిని ఈ సభకు అధ్యక్షత వహించాల్సిందిగా మీ అందరి చప్పట్ల మధ్య ఆహ్వానిస్తున్నాం తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గత 8 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి అదే విధంగా కొత్త జిల్లాలను ఏర్పాటు చేసి ప్రజల వద్దకు పరిపాలన యంత్రాంగాన్ని వారి ముంగుడికి తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రం యొక్క అభివృద్ధిని దేశ చిత్రపటంలోనే ముందంజలో ఉంచినటువంటి గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి మరి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ మంత్రివర్యులు గౌరవ పార్లమెంట్ సభ్యులు గౌరవ శాసన మండలి సభ్యులు గౌరవ శాసన సభ్యులు జిల్లా పరిషత్ చైర్మన్లు మున్సిపల్ చైర్మన్లు గౌరవ ఎంపీపీలు జెడ్పీటీసీలు ఈ యొక్క సమావేశానికి విచ్చేసినటువంటి ప్రజాప్రతినిధులు తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తలు నాయకులు ప్రజలు రైతు సోదరులు యువ మిత్రులందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర పక్షాన స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ జగిత్యాల జిల్లా ఎన్నో సంవత్సరాల కళ ఆ కళను తీర్చి ఈ జగిత్యాల జిల్లా ప్రాంతాన్ని కేంద్రాన్ని అన్ని అంగులతో అభివృద్ధి పదంలో ఉంచి ఇక్కడ ఒక మెడికల్ కాలేజీని ఏర్పాటు చేసి గతంలో సాగునీటి కోసం ఎన్నో ఇబ్బందులు పడ్డటువంటి ప్రాంతాన్ని సస్యశ్యామలంగా మార్చి మరి ఈ ప్రాంతం యొక్క అన్ని రకాల అభివృద్ధి
చేయడం కోసం సంకల్పించిన పూర్ణమైనటువంటి ఆశీస్సులు ఈ జిల్లా అభివృద్ధి కోసం ఎల్ల వేళల ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గౌరవనీయులు మన ముఖ్యమంత్రి వర్యులు ఉద్యమ సారధి కేసీఆర్ గారిని వారి యొక్క అమూల్యమైన సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను। గౌరవనీయులు రాష్ట్ర దళిత సంక్షేమ మంత్రివర్యులు శ్రీ కొప్పుల ఈశ్వర్ గారు రాష్ట్ర ఆర్థిక మరియు ఆరోగ్య శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ హరీష్ రావు గారు గౌరవనీయులు రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రివర్యులు श्री प्रशांत रेड्डी गारू सिविल सप्लाइज मरियु वेनकबड़िन तरगतुल संक्षेम शाख मंत्रिवर्युलु गौरवनीयुलु श्री गंगुल कमलाकर् गारू वेदिकनु अलंकरिंचिन गौरव पार्लमेंट सभ्युलु शासन मंडली सभ्युलु शासन सभ्युलु स्थानिक संस्थल प्रजा प्रतिनिधुलु जगित्याल जिल्ला నలుమూలల నుంచి తరలి వచ్చినటువంటి అన్నదమ్ములకు అక్కా చెల్లెలకు అందరికీ నా నమస్కారాలు। మొదటగా జగిత్యాల జిల్లాగా ఏర్పాటు చేసుకోవడమే కాదు జగిత్యాల జిల్లాలో ఈ రోజు ఒక అద్భుతమైనటువంటి కలెక్టరేట్ నిర్మాణం చేసుకొని నాతో శంకుస్థాపన చేయించుకున్నందుకు ఇటువంటి గౌరవాన్ని పొందినందుకు జగిత్యాల జిల్లా ప్రజా ప్రతినిధులను అధికారులను జగిత్యాల జిల్లా ప్రజలందర్నీ కూడా నేను హృదయపూర్వకంగా అభినందిస్తా ఉన్నాను। జగిత్యాల జిల్లా మనం గతంలో ఎప్పుడూ కూడా కలలో కూడా అనుకోలేదు ఇది జిల్లా అయితది ఇంత బాగా అభివృద్ధి చెందుతదని। ఎట్లా సాధ్యమైంది? జగిత్యాల జిల్లా ఎక్కడి నుంచి వచ్చింది అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది కాబట్టి జగిత్యాల జిల్లా ఏర్పాటైంది। తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఉద్యమం జరిగే సందర్భంలో అత్యంత మహిమాన్వితమైన అద్భుతమైన శ్రీ నరసింహస్వామి దేవస్థానం ధర్మపురికి నేను రావడం జరిగింది। ఆ రోజు నేను ఒక మాట చెప్పిన గోదావరి నది నాటి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలోనే మొదటగా ప్రవేశిస్తే గోదావరి పుష్కరాలు మా దగ్గర ఎందుకు జరపరు అని చెప్పి నేను సింహంలాగా ఆ రోజు గర్జించిన దాని మీద చాలా రకాలుగా మాట్లాడారు। కానీ ధర్మపురి స్వామి చాలా మహిమాన్వితమైనటువంటి స్వామి శేషప్ప కవి ధర్మపురి స్వామి మీద భూషణ వికాస శ్రీధర్మ పురనివాస దుష్ట సంవార నరసింహ దురిత దూర అని చెప్పి అద్భుతమైన పద్యాలు రాసినారు మనందరికి తెలుసు। ఆ స్వామిని దర్శించి స్వామిని దయ వల్ల పుష్కరాలు ఇక్కనే జరుపుతాం మళ్ళీ పుష్కరాలు వచ్చే లోపు తెలంగాణ రాష్ట్రం సాధించి మళ్ళీ నీ పాదసేవ చేసి నేను ఇక్కనే వచ్చి పుష్కర స్నానం చేస్తా అని చెప్పి నిండు మనసుతో మొక్కడం జరిగింది। నేను ధర్మపత్ని సమేతంగా వచ్చి ఆనాడు తెలంగాణ ఉద్యమం జరిగే టైంలో ధర్మపురిలో పుష్కర స్నానం చేసి స్వామివారిని దర్శించుకుంటే మా ధర్మపురి బ్రాహ్మణోత్తములు వేద పండితులు మనసారా నిండుగా ఉద్యమ విజయోస్తు తెలంగాణ ప్రాప్తిరస్తు అని చెప్పి నిండు మనసుతోని వాళ్ళు దీవెనివ్వడం జరిగింది। స్వామివారి దయ మా వేద పండితుల ఆశీస్సులు తెలంగాణ రావడం మీ అందరికీ తెలుసు।
వచ్చిన తెలంగాణలో చాలా వైభవంగా అద్భుతంగా మనం గోదావరి పుష్కరాలు జరుపుకున్నాం ఒకసారి మీరందరూ కూడా ఆ విషయం జ్ఞాపకం చేసుకోవాలి లక్షలాది మంది మన రాష్ట్రం నుంచి పక్క రాష్ట్రాల నుంచి ధర్మపురికి తరలి వస్తా ఉంటే ఆనాడు మంత్రులు హరీష్ రావు మిగతా రాష్ట్ర మంత్రివర్యులు ట్రాఫిక్ పోలీసుల్లాగా రోడ్ల మీద ఉండి ఆ పుష్కరాలను నిర్వహించడం జరిగింది అధికారుల హెలికాప్టర్లు దింపినా మన మినిస్టర్లు ఉండి ప్రజలకు ఇబ్బంది కలగకూడదని అద్భుతమైనటువంటి పుష్కరాలు మనం నిర్వహించుకున్నాం చాలా ఘనంగా జరిగింది అదే విధంగా చాలా అద్భుతంగా మనం ముందుకు పోతా ఉన్నాం మీ అందర్నే నేను ఒకటే మాట కోరుతా ఉన్నా తెలంగాణ గొప్ప ఆధ్యాత్మిక పరిమళాలు దైవ భక్తి ఉన్నటువంటి ప్రాంతం ఇక్కడ ఈ జిల్లాలో అద్భుతమైన పుణ్యక్షేత్రాలు ఉన్నాయి కాళేశ్వరం కావచ్చు ధర్మపురి కావచ్చు ఇంకా అనేక పుణ్యక్షేత్రాలతో పాటు కొండగట్టు అంజన్న దేవాలయం కూడా మన దగ్గరనే ఉంది హనుమాన్ భక్తులు వేలు పోయి లక్షలైపోతా ఉన్నారు గతంలో వేములవాడ దేవస్థానానికి స్థలం లేకపోతే ఇరుకుగా ఉంటే 35 ఎకరాల స్థలాన్ని అక్కడ ఎమ్మెల్యే రమేష్ రావు గారు అప్పటి ఎంపీ వినోద్ రావు గారు ఆధ్వర్యంలో ఇప్పించడం జరిగింది అదే విధంగా కొండగట్టు అంజన్న దేవస్థానంలో దేవస్థానానికి కేవలం 20 ఎకరాలు మాత్రమే ఉండేది పక్కన ఉండేటువంటి 384 ఎకరాల స్థలాన్ని బ్రహ్మాండంగా దేవాలయానికే ఇచ్చినాం అంటే అంజన్న సన్నిధిలో ఈరోజు 400 ఎకరాల భూమి కొండగట్టు క్షేత్రంలో ఉంది నేను ఒకటే మాట మీకు మనవి చేస్తా ఉన్నా మహిమాన్వితమైనటువంటి గొప్ప కొండగట్టు అంజన్న క్షేత్రానికి ఈ రోజు వేదిక నుంచి 100 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ ఉన్నాం త్వరలోనే కొద్ది రోజులలోనే నేనే స్వయంగా వచ్చి దానికి సంబంధించినటువంటి స్థపతులను ఆగమ శాస్త్ర ప్రకారం అద్భుతమైనటువంటి భారతదేశంలోనే సుప్రసిద్ధమైనటువంటి దేశం నోరు వెళ్ళబెట్టేటటువంటి పుణ్యక్షేత్రాన్ని నిర్మాణం చేయిస్తా అని చెప్పి కూడా నేను మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నా ఆగాలి 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 ప్లీజ్ ప్లీజ్ అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకొని ఏ విధంగా మనం పురోగమిస్తున్నామో మీ అందరికీ తెలుసు కోరుట్ల మెట్పల్లి జగిత్యాల చొప్పదండి ధర్మపురి ప్రాంతాలలో నేను అనేక పర్యటనలు చేశాను అనేక విషయాలు చూసినాను విద్యాసాగర్ రావు గారు బండలింగాపూర్ అనే గ్రామాన్ని నన్ను తీసుకెళ్లి చెరువులు ఎండిపోయిన పద్ధతి కాలువ నుంచి నీళ్లు రాని పరిస్థితి చాలా దుఃఖపడుతూ బాధపడుతున్నా కానీ చెప్పినారు బండలింగాపూర్లోనే నేను నైట్ హాల్ట్ కూడా చేసినాను ఇప్పుడే విద్యాసాగర్ రావు గారు నాకు చెప్పారు మీరు అక్కడ పడుకున్నారన్నా అక్కడ భోజనం కూడా చేశారు బండలింగాపూర్ గ్రామస్తులు మిమ్మల్ని ప్రత్యేకంగా కోరమన్నారు బండలింగాపూర్ మాకు మండలం కావాలని అడిగినారు అది కూడా మంజూరు చేస్తా ఉన్నాం డెఫినెట్ గా బండలింగాపూర్ మండలం కూడా ఏర్పాటు చేస్తామని మనవి చేస్తా ఉన్నాం మన వరద కాలువ కథ రాస్తే రామాయణం అంతా చెప్పుకుంటే భారతం అంతా ఎన్ని బాధలు దానికి తూములుండయి కాలువలుండయి అది నిండదు దానిలో చేరినటువంటి గుంటలలో కరెంటు మోటార్లు పెట్టి అద్దెక్రమో ఎక్రమో పారిస్తే ఆ మోటార్ల తీగలు కోసేసి ఆనాడు కాలువలోకి తోసేసిన విషయం నాకు బాగా తెలుసు ఈరోజు వరద కాలువనే తెలంగాణ మన రాష్ట్రం వచ్చింది కాబట్టి ఒక రిజర్వాయర్గా మనం మార్చుకున్నాం ఒక జీవ నదిలాగా మార్చుకున్నాం ఎన్ని తూములు అవసరమో అన్ని తూములు పెట్టుకున్నాం గంగుల కమలాకర్ గారు సార్ నా కరీంనగర్లో కూడా నా రూరల్ మండలంలో వరద కాలువ తూములు కావాలని కొట్లాడి పెట్టిస్తే వరద కాలువ నుంచి వందలాది చెరువులు నింపుకొని సస్యశ్యామలంగా సుభిక్షంగా పంటలు పండిస్తా ఉన్నాం నేను ఒక్కటే మాట మిమ్మల్ని అడుగుతా ఉన్నా దయచేసి ఆలోచన చేయండి ఈరోజు కూడా మన వరద కాలువ మీద సుమారు 13,000 మోటార్లు ఉన్నాయి కరెంట్ మోటార్లు ఉన్నాయి రైతులు పంటలు పండిస్తారు రైతులకు
పంటలు బండించడానికి ఆనాడు తెలంగాణలో కరువులో ఆత్మహత్యలు చేసుకొని పెరుగన్నం తినే రైతులు పురుగుమందులు దాగి దుబాయికి బొంబాయికి పోయి అనేక బాధలు పడి చెట్టుకొగలు గుట్టుకొగలైన తెలంగాణ రైతులు బాగుపడాలని సంకల్పం చేసి ఆ రోజు నేను చెప్పినాను ఖచ్చితంగా వరద కాలువను ఒక అద్భుతమైన వనరుగా మనం మార్చుకుందాం సజీవ జలధారగా మార్చుకుందాం అని చెప్పినాను అదొక్కటే కాదు కరెంట్ బాగు చేసుకొని 24 గంటల కరెంట్ ఈ రోజు మనం ఇచ్చుకుంటా ఉన్నాం ఒక సంవత్సరానికి 13 14 వేల కోట్లు కరెంట్ బిల్లు కింద రైతులు చెల్లించకుండా ప్రభుత్వమే చెల్లిస్తున్న విషయం మీకు తెలుసు ఇక్కడి ప్రాంతవాసులకు బాగా తెలుసు కోరుట్ల మెట్పల్లి జగిత్యాల చొప్పదండి కరీంనగర్ ప్రజలకు బాగా తెలుసు వరద కాలువ మీద నువ్వు ఎన్ని మోటార్లు పెట్టావు ఎన్ని హెచ్పిలు ఉన్నాయి ఎంత బిల్లు కడతావు అని అడిగే కొడుకెవడన్న ఉన్నాడా అయ్యల ఉన్నాడా దానికి మీటర్లు పెట్టానట పెడదామా పెడదామా ఈ రోజు వరద కాలువ తూములతోని ఎక్కడి ఎమ్మెల్యేలు అక్కడ నిలబడి బ్రహ్మాండమైన మోటార్లు పెట్టి పంటలు పండించుకొని బ్రహ్మాండంగా మనం ముందుకు పోతా ఉన్నాం ఈ దేశంలో ఈ భూప్రపంచంలో రైతు బంధు ఇచ్చే రాష్ట్రం లేదు రైతు బీమా ఇచ్చే దేశం లేదు ఒకే ఒక జాగా రైతు బంధు రైతు బీమా ఇచ్చే ఒకే ఒక జాగా తెలంగాణ నేను ఒక్కటే మీకు మనవి చేస్తా ఉన్నా ఇదేదో అనాలోచితంగా ఆగమాగంగా ఇచ్చేది కాదు చితికిపోయి చిత్రమైపోయి ఆగమైపోయిన తెలంగాణ రైతుల బతుకులు ఒక దరికి రావాలని అప్పులు తీరిపోవాలని అప్పులు చేసే బాధలు తప్పాలని తెలంగాణ రైతాంగం స్థిరపడాలని తీసుకున్న నిర్ణయం ఉచిత విద్యుత్ రైతు బంధు రైతు బీమా అంతవరకే మనం ఆగలేదు అక్కడి నుంచి ఇంకా ముందు పోయినాం భారతదేశంలో ఏ ప్రభుత్వం కూడా ధాన్యం కొనుగోలు చేయరు కానీ ఎక్కడ లేని విధంగా 7000 ధాన్యం కొనుగోలు కేంద్రాలు పెట్టి పండించిన పంట ఎక్కడ అమ్ముకోవాలి అనే రంది లేకుండా అమ్మిన పంటకు 5 రోజుల లోపలనే బ్యాంకులో డబ్బులు వచ్చే విధంగా బ్రహ్మాండంగా ధాన్యం కొనుగోలు చేసే ఒకే ఒక రాష్ట్రం భారతదేశంలో తెలంగాణని మనవి చేస్తా ఉన్నా రైతు బంధు వస్తది ఎట్లా వస్తది రైతు బంధు ఇప్పుడు పడతది ఇంకో 5-10 రోజులు అయితే పడాలే కదా పడాలే పక్కా ఎట్లా పడతది బ్యాంకుల డబ్బులు చేరంగనే టింగ్ 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 అని సెల్ఫోన్ మోగుతది ముఖ్యమంత్రి ఫోన్ వస్తది ఆర్థిక శాఖ హరీశ్రావు ఫోన్ వస్తది వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి ఫోన్ వస్తది మీ బ్యాంకులో ఇన్ని డబ్బులు జమైనాయని ఇంకో 10-12 రోజులలో హరీశ్రావు ఆర్థిక మంత్రి ఇక్కడనే ఉన్నాడు ఎల్లుండి కేబినెట్ మీటింగ్ ఉన్నది అక్కడ నిర్ణయం చేసి మళ్ళా రైతు బంధు వస్తూనే ఉంటుంది తెలంగాణ రైతాంగం అద్భుతమైన రైతుగా తయారయ్యే వరకు కేసీఆర్ బతికినంత వరకు రైతు బంధు రైతు బీమా ఆగదు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా కొన్ని పనులు పూర్తి కావాలి వేములవాడ నియోజకవర్గంలో కతలాపూర్ భీమారం అదేవిధంగా పక్కన ఉన్న మరో మండలం ఉంది సూరమ్మ చెరువు నింపి వరద కాలువ నుంచి ఆ మూడు మండలాలకు నిలియాల్సిన అవసరం ఉంది ఆ స్కీమ్ కూడా వెంటనే టేకప్ చేస్తామని మనవి చేస్తా ఉన్నా చొప్పదండి నియోజకవర్గం మల్లాల మండలం మద్దుట్ల గ్రామం వద్ద లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టాలని మా ఎమ్మెల్యే రవిశంకర్ నాథను కొట్లాడుతూ ఉన్నాడు త్వరలోనే దాన్ని కూడా శాంక్షన్ చేసి మద్దుట్ల లిఫ్ట్ కూడా ఏర్పాటు చేస్తామని మనవి చేస్తా ఉన్నా పోతారం కావచ్చు నారాయణపూర్ రిజర్వాయర్ కావచ్చు వాటిని కూడా పూర్తి చేయడం జరుగుతుందని నేను మనవి చేస్తా ఉన్నా మీరందరూ కూడా చూసినారు ఒక మాట సందర్భంగా నేను చెప్పాలి కేసీఆర్ కన్నా ముందు టీఆర్ఎస్ కన్నా ముందు ఎన్నో ప్రభుత్వాలు చూసినారు ఎందరో ముఖ్యమంత్రులను చూసినారు నాకంటే రెండంతల దొడ్డుగున్న వాళ్ళని కూడా చూసినారు ఈ ప్రాంతం నుంచి కూడా మంత్రులను చూసినారు ఈ ప్రాంతంలో
అది కోరుట్ల కావచ్చు, మెట్పల్లి కావచ్చు, జగిత్యాల కావచ్చు, సిరిసిల్ల కావచ్చు, పక్కన ఉన్న బాల్కొండ మా ప్రశాంత్ కాన్స్టిట్యూన్సీ కావచ్చు, పెద్ద ఎత్తున లక్షల సంఖ్యలో బీడి కార్మికులు ఉన్నారు. ఏనాడు వాళ్ళ గోసేవలు పట్టించుకోలే. వేలాది మంది లక్షలాది మంది బీడి కార్మికులకు 16 రాష్ట్రాలలో బీడి కార్మికులు ఉంటే దేశంలో ఎక్కడ కూడా ఇవ్వరు. ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే కొన్ని కోట్ల వందల కోట్లు వెచ్చిస్తూ బీడి కార్మిక సోదరి మనులకు నెలకు 2016 రూపాయలు పెన్షన్ ఇచ్చే ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ. ఒక పెన్షన్తో మనం ఆగుతలేం. వాళ్ళకి రేషన్ కార్డు ఇస్తా ఉన్నాం, బియ్యం ఇస్తా ఉన్నాం, వాళ్ళ పిల్లలకు విద్య కల్పిస్తా ఉన్నాం, ఆరోగ్యశ్రీ కింద వైద్యం కల్పిస్తా ఉన్నాం, వాళ్ళ పేదింటి బిడ్డలకు పెళ్లిలైతే కళ్యాణ లక్ష్మి కల్పిస్తా ఉన్నాం. ఈ రకంగా అనేక మంచి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ చివరికి వాళ్ళ పిల్లలు ప్రసవిస్తే, గర్భవతులై ప్రసవిస్తే కేసీఆర్ కిట్ మీద కూడా సాయం చేస్తా ఉన్నాం. ఇవన్నీ కూడా మీకు తెలుసు. ఎక్కడ లేని విధంగా భారతదేశంలో 1000 గురుకుల పాఠశాలలు పెట్టుకున్నాం. బ్రహ్మాండమైన విద్య అందుతా ఉంది. ఈ రకంగా అనేక రకాల రైతు సంక్షేమం కానీ, పేదల సంక్షేమం కానీ, కులము మతము వర్గం లేకుండా అందరినీ ఆదుకుంటూ తెలంగాణ ముందుకు పురోగమిస్తూ ఉన్నది. నేను మీ అందరినీ కోరేది ఒకటే, ఇలా తలసరి విద్యుత్ వినియోగంలో దేశంలో తెలంగాణ నంబర్ 1, తలసరి ఆదాయంలో దేశంలో తెలంగాణ నంబర్ 1, ఆర్థిక వనరులు పెంచుకోవడంలో తెలంగాణ నంబర్ 1. అదేవిధంగా అనేక విషయాలలో మనం ముందుకు పోతూ ఉన్నాం. చాలా పనులు ఇంకా చేసుకోవాల్సిన అవసరం ఉంది, ఇంకా జరగాల్సిన అవసరం ఉంది. కొనసాగుతున్న పనులు త్వర త్వరగా పూర్తి చేసుకోవాలి. ధర్మపురి ప్రాంతంలో రోళ్లవాగు ప్రాజెక్టు కూడా కంప్లీట్ కావాలి, దాని ఇంకా పూర్తి స్థాయిలో చేసుకోవాలి. వ్యవసాయ స్థిరీకరణ జరగాలి. అవన్నీ కూడా బ్రహ్మాండంగా చేసుకుందాం. నేను మీకు అండగా దండగా ఉంటా 100% చేస్తామని మనవి చేస్తా ఉన్నా. ఆ రకంగా మీరందరూ పురోగమించాలి. అన్ని జిల్లాలలో డబ్బులు ఇచ్చింది కదా, మరి మా సంగతి ఏందని కొప్పుల ఈశ్వర్ గారు, హరీష్ రావు గారు, గంగుల కమలాకర్ గారు ఇప్పుడైనా అతను పంచాయతీ పెట్టింది. అన్ని జిల్లాల మాదిరిగా గతంలో సిరిసిల్ల జిల్లాకు, పెద్దపల్లి జిల్లాకు ఇచ్చినాం. ఆర్థిక మంత్రి అడిగింది కాబట్టి, ఖజానా చూసేది ఆయనే కాబట్టి కరీంనగర్ జగిత్యాల జిల్లా ఎమ్మెల్యేలకు కూడా నియోజకవర్గ నిధులు మరో 10 కోట్లు పెంపుదల చేస్తా ఉన్నామని నేను మనవి చేస్తా ఉన్నా. ఈ రకమైన కార్యక్రమాలు ఇంకా ఎన్నైనా సరే భవిష్యత్తులో మనం చేసుకోవచ్చు, అందరి సంక్షేమం చేసుకోవచ్చు, అద్భుతాలు చేసుకోవచ్చు. కొండగట్టు అంజన్న క్షేత్రాన్ని భారతదేశం నలుమూలల నుంచి వచ్చి ఇక్కడ దీక్షాపరులు దీక్ష వదిలే విధంగా బ్రహ్మాండమైన క్షేత్రం చేసుకుందాం, దానిలో డౌట్ లేదు. కానీ ఒకటే మాట నేను మీకు అందరికీ కూడా దండం పెట్టి మాట్లాడుతూ ఉన్నా. ఆనాడు ఒక మాట చెప్పిన నేను, నా వెంట నడవండి, గ్యారంటీగా తెలంగాణ వస్తుంది అని నేను చెప్పిన. నరసింహస్వామికి అదే మొక్కిన. మీ అందరి తోడ్పాటు, ఆ స్వామి దయ తెలంగాణ రాష్ట్రం వచ్చింది. కానీ మన చుట్టూ ఏం జరుగుతున్నదో మనం తెలుసుకోకపోతే మనం చాలా ప్రమాదంలో పడతాం. గోల్మాల్ గోవిందం గారు అడ్డగోలుగా మాట్లాడేవాళ్ళు, ఇష్టం వచ్చిన కారుకూతలు కూసేవాళ్ళు ఈరోజు మన మధ్య తిరుగుతూ ఉన్నారు. దయచేసి గమనించాలి. మనం అప్రమత్తంగా లేకపోతే మునిగిపోయే ప్రమాదం ఉంటుంది, చాలా పెద్ద దెబ్బ తగిలే ప్రమాదం ఉంటుంది. ఆనాడు తెలంగాణ వస్తుందని నేను ఎట్లా చెప్పినో, ఈరోజు భారతదేశం కూడా అట్లే మార్పు కావాలి. భారత రాజకీయాలను కూడా తెలంగాణ ప్రభావితం చేయాలి. తప్పకుండా ఈ దుష్ట సాంప్రదాయాలన్నీ పోవాలి. ఒక మాట దయచేసి ఆలోచన చేయండి. కరెక్ట్గా మనం వచ్చినప్పుడే దేశంలో నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయింది. ఒక్కటంటే ఒక్క మంచి పని జరిగిందా? ఏ రంగంలో జరిగింది? సాగునీటి రంగమా, కరెంటు రంగమా, మంచినీటి రంగమా, ఏ రంగంలో జరిగింది? ఒకటే మాట ఆలోచన చేయాలి. ఆయన డైలాగులు బాగా చెప్తాడు, మేక్ ఇన్ ఇండియా. మేక్ ఇన్ ఇండియా అంటే ఏంది? వచ్చినాయా పరిశ్రమలు? పిల్లగాన్లు కాల్చే దీపావళి పటాకులు చైనాకెళ్ళి వస్తాయా? ఇదా మేక్ ఇన్ ఇండియా? పిల్లలు ఎగిరేసే పతంగుల మాంజా దారం చైనా నుంచి వస్తుందా? ఇదేనా మేక్ ఇన్ ఇండియా? దీపావళికి పెట్టే దీపంతలు కూడా చైనా నుంచి వస్తాయా? భారతదేశ జాతీయ జెండా చైనా నుంచి దిగుమతి అవుతుందా? ఇదేనా మేక్ ఇన్ ఇండియా? ఏం జరిగింది దయచేసి ఆలోచన చేయాలి.
కొత్తవి రాలే కానీ ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముతా ఉన్నారు ఉన్న ఆస్తులు ఉడగొడతా ఉన్నారు కరెంట్ ప్రైవేటీకరణ చేస్తాం మీటర్లు పెడతాం ముక్కుపిండి వసూలు చేస్తాం అని మాట్లాడుతా ఉన్నారు రైతులకు ఫ్రీ కరెంట్ ఇస్తే అదేమ రేవడీ కల్చర్ అంట రేవడీ కల్చర్ ఉచితాలు ఇయ్యకూడదట కానీ ఎన్పిఏల పేరిట ఇప్పటికే 14 లక్షల కోట్ల రూపాయలు ప్రజల ఆస్తులను దోచిపెట్టింది ఈ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం 8 సంవత్సరాల నుంచి చాలా ప్రమాదకరం మీ అందరికీ తెలుసు గ్రామ గ్రామాల్లో చిన్న చిన్న ప్రజలకు కూడా తెలుసు మన గ్రామాల్లో మనం ఒక మాట వింటాం ఏం మాట వింటాం ఏమంటారు బీమా చేసినవానే వాళ్ళు మాట్లాడరు ఏమంటారు ముసలోను వైతునవు కదా ఏమైనా ఎల్ఐసి కట్టినవా అంటారు ఎల్ఐసి అంటే తెలివని వాళ్ళు లేరు తెలివని ఊరు లేదు అటువంటి ఎల్ఐసి 25 లక్షల మంది ఏజెంట్లు పనిచేస్తారు లక్షలాది మంది ఉద్యోగస్తులు పనిచేస్తారు కేంద్ర ప్రభుత్వ బడ్జెట్కు సమానంగా 35 లక్షల కోట్ల ఆస్తులు కలిగి ఉన్నది ఎల్ఐసి అటువంటి ఎల్ఐసిని కూడా అమ్మేస్తాం ప్రైవేట్ చేస్తాం నేను అడుగుతా ఉన్న ప్రజల సొత్తు మీ జాగీర్లాగా మీ అబ్బ సొత్తులాగా ప్రజల సొత్తును సావకారులకు కట్టబెడతామంటే భారతదేశం పిడికిలెత్తాలి యువకులందరూ చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా ఎల్ఐసిలో ఉండే ఏజెంట్ మిత్రులారా పిడికిలు బిగించి మీరు సైనికులు కావాలి మన ఆస్తిని మనం కాపాడాలి ఇలా కరెంట్ ప్రైవేటీకి ఇస్తారు ఎట్లా ప్రైవేటీకి ఇస్తారండి ఇన్ని రోజులు మన డబ్బు ప్రజల సొమ్ముతోని లక్షల కోట్ల రూపాయల విలువైన సబ్స్టేషన్లు కండక్టర్లు లైన్లు జనరేటింగ్ స్టేషన్లు దేశవ్యాప్తంగా వచ్చినాయి వాటన్నిటినీ కేవలం నామమాత్రం ధరలకు మాకు ఇష్టమైన సావుకారులకు మాకు నిధులు ఇచ్చే సావుకారులకు ఇచ్చేసి ప్రజల దగ్గర మాత్రం మేము రాళ్ళెత్తి బిల్లులు వసూలు చేస్తామని మాట్లాడుతున్నారు ఈ అరాచకం ఇదే విధంగా కొనసాగితే కేవలం పెట్టుబడిదారుల రాజ్యమైతే తప్ప పేద ప్రజల సంక్షేమం చూడరు దయచేసి ఆలోచన చేయాలి ఒక్క నినాదమన్న సబ్కా సాత్ సబ్కా వికాస్ సో బక్వాస్ ఎక్కడేమైనా జరిగిందా వికాసం ఉన్నదా బేటీ పడావో బేటీ బచావో బేటీలు అంగన్వాడీల నిధులు కట్ చేయడమే బేటీ పడావోనా దీనికి ఎవడన్నా మొగోడు సమాధానం చెప్తాడా దమ్ముందా చర్చకు వస్తారా అంగన్వాడీల కదిరిచ్చే నిధులు కోతబెట్టి బేటీ పడావో బేటీ బచావో ఎన్ని రోజులు ఈ మోసం నినాదాలు ఇలా ఉత్తర భారతదేశంలో బీజేపీ పాలిత రాష్ట్రాలలో మహిళల రేపు జరగకుండా దళితుల మీద దౌర్జన్యం జరగకుండా ఒక రోజన్న గడిచిపోయే పరిస్థితి ఉందా ఈ దేశం మారాలి ఈ మత పిచ్చిలో పడి పనికి మాలినటువంటి దాంతో మనం ముందుకు పోతా ఉంటే అన్ని రకాలుగా నష్టపోతాం నేను మీ అందరికీ ఒకటే మాట మనవి చేస్తా ఉన్నా ఈ రకమైనటువంటి పద్ధతులలో వీళ్ళు అనుసరించే తప్పుడు విధానాలతో మేక్ ఇన్ ఇండియాలో ఏం రాకపోయినా 10,000 పరిశ్రమలు భారతదేశంలో మూతబడ్డాయి ఎక్కడంటే అక్కడ నేను చర్చకు సిద్ధం ఈ దేశంలో ఏ నగరంలో ఉంటే ఆ నగరంలో చర్చకు సిద్ధం 50 లక్షల మంది ఫ్యాక్టరీ ఉద్యోగుల ఉద్యోగాలు ఊడిపోయినాయి సంవత్సరానికి 10,000 మంది బడా పెట్టుబడిదారులు భారతదేశాన్ని వదిలిపెట్టి బయటికి పోతా ఉన్నారు మేక్ ఇన్ ఇండియా అంటే అన్నవస్త్రానికి పోతే ఉన్న వస్త్రం పోయిందన్నట్టు ఉన్నవి ఊసిపోతున్నాయి తప్ప కొత్తగా వచ్చిందేమీ లేదు మాటల గారడి డంబాచారం డబ్బాల పలుకురాలేసి ఊపినట్టు లడా లడా లుడా లుడా మాట్లాడు తప్ప దేశానికి ఏ రంగంలో ఏం జరిగింది ముఖ్యంగా యువకులు చదువుకున్న వాళ్ళు విద్యావంతులు రచయితలు కళాకారులు మేధావులు దయచేసి ఇక్కడి నుంచి పోయిన తర్వాత మీ మీ గ్రామాలలో మీరు చర్చ పెట్టాలి మన చుట్టూ ఏం జరుగుతుందో మనం గమనించి అప్రమత్తంగా ఉండాలి లేకపోతే ప్రమాదంలో పడిపోతాం ఇబ్బంది వస్తుంది ఒకసారి దెబ్బతింటే చాలా ఘోరంగా 100 సంవత్సరాలు వెనుకకుపోతాం మేక్ ఇన్ ఇండియా ఏం కనబడుతుంది కోరుట్ల మిషన్ దావకాన పక్కకు చైనా బజార్ జగిత్యాల అంగడి గద్దెల కాడ చైనా బజార్ కరీంనగర్లో సర్కస్ గ్రౌండ్ కాడ చైనా బజార్ ఇదేనా మేక్ ఇన్ ఇండియా మేక్ ఇన్ ఇండియా బజార్ ఎటువా ఇండియా బజార్ ఎటువా ఊరూరికి చైనా బజార్ ఎందుకు రావట్లే గోలు కత్తిరించుకునే నేల్ కట్టర్సు గడ్డం గీసుకునే బ్లేడ్లు కూర్చుండే కుర్చీలు సోఫాలు
దీపావళి పటాకులు ఇవి కూడా తెలంగాణ నుంచి రావన్నా ఇవి కూడా చేయరాదా ఎవరు ప్రోత్సహిస్తున్నారు ఏం జరుగుతా ఉంది దేశంలో దయచేసి మాటల మీద లైట్ గా తీసుకోవద్దు చాలా తీవ్రంగా తీసుకోవాలి దీని ఆలోచన చేయాలి చాలా పెద్ద ఎత్తున మోసపోతాం పెద్ద ఎత్తున మనం దెబ్బ తింటాం కాబట్టి దయచేసి నా ప్రార్థన మీ అందరితోని మోసపోయి ఉంటే మోసపడతాం కాబట్టి ఎట్టి పరిస్థితులలో ఈ విషయాల మీద సమీక్ష చేయాలి నేను ఎవర్ని నిందించడం కోసం చెప్తలేను భారతదేశ భవిష్యత్తు గురించి ఈ దేశం బాగుపడడం గురించి ఈ దేశంలో ఉన్న నదులు నీళ్లు భూమి మీదకొచ్చి ఎట్లా తెలంగాణ పచ్చబడదో దేశమంతా బాగుపడే పద్ధతులు రావాలి కడుపు నిండా దేశానికి కరెంట్ రావాలి ఇయాల ప్రధానమంత్రి సొంత రాష్ట్రంలో కడుపు నిండా కరెంట్ రాదు దేశ రాజధాని ఢిల్లీలో 75 సంవత్సరాల స్వాతంత్రం తర్వాత కడుపు నిండా మంచినీళ్లు రావు కరెంట్ కోతలు తప్పై ఈ భారతదేశమే మనకు కావాల్సింది స్వాతంత్రం కోసం పోరాటం చేసిన పెద్దలు రక్తం ధారపోసిన స్వాతంత్ర సమరయోధులు ఈ భారతదేశం కోసమేనా మనకు వాళ్ళు త్యాగాలు చేసింది ఈ దేశం మారాలి ఒక తెలంగాణ బాగుపడితే కాదు తెలంగాణ జీడిపి 5 లక్షల నుంచి 11.5 లక్షల కోట్లు పెరిగింది కొంతలో కొంత మనం బాగుపడ్డం తెలంగాణ పంజేసిన మన్నం కేంద్ర సర్కార్ పంజేసింటే మన జీఎస్డీపీ 11.5 కాదు 14.5 లక్షల కోట్లు ఉండాలి అంటే కేంద్ర ప్రభుత్వం యొక్క దద్దమ్మ చేతగాని తనం వల్ల ఒక తెలంగాణ రాష్ట్రమే 3 లక్షల కోట్లు నష్టపోయినాం ఈ మాటలు దయచేసి మీ ఇంటికి పోయిన తర్వాత మీ దగ్గర విలేకరులను అడగండి చదువుకున్న వాళ్ళని అడగండి టీచర్లను అడగండి మీ ప్రొఫెసర్లను అడగండి ఆర్థిక నిపుణులను అడగండి అన్ని విషయాలు మీకు తేటతెల్లంగా తెలుస్తాయి కాబట్టి దయచేసి నేను మిమ్మల్ని కోరేది అప్రమత్తంగా లేకపోతే ఒక ఉరవడిలో ప్రచార హోరులో కొట్టుకొని పోతే మళ్ళా ఆగమైపోతాం ఎందుకు ఈ మాట నేను చెప్తున్నా ఆనాటి తెలంగాణ నాయకత్వం చేసిన ఒక చిన్న ఏమరుపాటు వల్ల చిన్న పొరపాటు వల్ల 60 ఏళ్ళు మనమే గోసపడ్డం ఎంత మందిని చనిపోయినం ఎన్ని ఉద్యమాలు చేయాల్సి వచ్చింది ఎన్ని తిరగాల్సి వచ్చింది ఎన్ని బాధలు పడాల్సి వచ్చింది ఎన్ని పాటలు పాడుకోవాల్సి వచ్చింది ఎన్ని నిరాహార దీక్షలు చేయాల్సి వచ్చింది మన ఉద్యోగులు ఎన్ని సమ్మెలు చేయాల్సి వచ్చింది ఒక చిన్న పొరపాటుకు 60 ఏళ్ళు గోసపడ్డ జాతి మనది ఈ రోజు కూడా ఈ డంబాచారం గోల్మాల్ గోవిందంగాలను నమ్మితే కింది మీద అయిపోయి ఆగమైపోతాం అట్లా ఆగం కావొద్దని నేను కోరుతున్నా ఆ పద్ధతిలో మీ అందరిని కూడా కోరుతూ ఇంత పెద్ద సంఖ్యలో జగిత్యాల కాడ మీరందరూ వస్తారని నేను అనుకోలే ఇంత పెద్ద సంఖ్యలో వచ్చారు నాకుండే సమాచారం కోరుట్ల దాకా బస్సులన్నీ జామ్ అయిపోయినాయి కరీంనగర్ రోడ్లో కొండగట్టు దాకా బస్సులన్నీ జామ్ అయిపోయినాయి మన సభలో ఉన్నంత సగం మంది బయట రోడ్ల మీదనే ఉండిపోయినారు మీ అందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు చెప్తా ఉన్నా మీ పనులు వదిలిపెట్టి కేసీఆర్ దీవించాలని ఇంత పెద్ద ఎత్తున మీరందరూ రావడం చాలా సంతోషంగా ఉంది ఈ చైతన్యం ఇట్లే ఉండాలి ఇంకా బాగా అభివృద్ధి ఎందాలి ఆ విధంగా మనందరం ముందుకోవాలని కోరుతూ ఈ యొక్క సమావేశాన్ని ఘనంగా నిర్వహించడానికి సమన్వయకర్తగా పనిచేసినటువంటి హరీష్ రావు మంత్రి గారికి జిల్లా మంత్రులకు జిల్లా శాసనసభ్యులకు పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా జై తెలంగాణ జై భారత్ జై భారత్ జై తెలంగాణ ధన్యవాదాలు గడ్డ మీద గులాబీ జెండా మన గులాబీ జెండా ఎగురుతుంది కేసీఆర్.